నమస్తే అండి ఈ రోజు నేను ఫ్రెంచ్ ఫ్రైస్ జస్ట్ 10 మినిట్స్ లో ఎలా చేయాలి అని చూపిస్తున్నాను నేను చెప్పే పద్ధతి ఫాలో అవుతే మీరు దాని బాయిల్ చేసి స్ట్రెయిన్ చేసి దాని మళ్ళీ మన పొటాటోస్ ని ఫ్రీజర్ లో పెట్టి ఇవన్నీ ఈ ప్రాసెస్ అంతా చేసే పని ఉండదండి డైరెక్ట్ గా జస్ట్ 10 మినిట్స్ లో రెడీ అయిపోతుంది పైగా చాలా చాలా రుచిగా ఉంటాయి పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు ఓకే అండి లెట్స్ స్టార్ట్ దీని కావాల్సినటివి फर्स्ट 1/4 कप कॉर्न फ्लोर अलगे 1/4 कप मैदा पिंडी तीसुकुंदामु दीनिलोकी मीकु तगिनंत उप्पु अलगे कारमु वेसुकोंडी नेनु जस्ट हाफ टी स्पून वेस्तुन्नानु ईच इवनी कोंचेम वाटर वेसी स्लरी लागा तयार चेद्दामु चूडंडी इला उंडाली कोंचेम थिक् पेस्ट इदी मरी स्लाइमी उड़कूद अला मरी थिक् इला उ कंसिस्टेंसी इपड़ 1/4 कप राइस फ्लावर दीकोनी अटे मैं बिह्य पिं चूँ तुप जस्ट 1/8 टी स्पून गरम मसाला वेसकना पाव टी स्पून कारम वेसकना अलागे पाव टी स्पून बाग दंचना अंत मरी टू मच पौडरी का पलकल पलकल उड़े ब्लैक मिरी इवन वैसी कलपेदा పొటాటోస్ తీసుకొని దాని మీద అంతా పీల్ అవుట్ చేసి వాష్ చేసుకొని దీన్ని కొంచెం సన్నగా కట్ చేసుకోవాలండి లైక్ ఇదిగోండి చూసారా ఒకటి ఎంత విడుతుందో ఇవి మన ఫ్రెంచ్ ఫ్రైస్ కాబట్టి ఇలా ఉండాలి ఇవన్నీ మళ్ళీ మనము కొంచెం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు చూసారా సో మనకి ఇదిగోండి ఈ సైజ్ మనం బయట కొనుకునే ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా వస్తాయి అదే విడుతు అదే సైజ్ లో ఉంటాయి ఇవి స్టార్చ్ ఉండే పొటాటోస్ అయితే బాగుంటాయండి మిగతా పొటాటోస్ కూడా బాగుస్తుంది ఇప్పుడు నేను చెప్పే పద్ధతి మీకు కావాలంటే స్పూన్స్ తో పెట్టుకోవచ్చుండి లేదా ఒక ఫోర్క్ పెట్టుకోండి టు సెపరేట్ గా పెట్టుకోండి దీనికిను దీనికి ఓకేనా సో ఇప్పుడు మనం మన పొటాటో ఇందులో వేసాం కదా దీని తీసుకుని కేర్ఫుల్ గా ఓన్లీ పొటాటోనే దీనిలో మన రైస్ ఫ్లోర్ చేసి పెట్టుకున్నాం కదా దీనిలో వేసి దీని మీద అంతా కూడా బాగా అప్లై అయ్యేలాగా స్ప్రెడ్ చేసి పిండి ఇది తీసేసుకొని మనం అంత పిండి అప్లై చేశాం కదా మొత్తం అంత కోట్ అయ్యింది కదా దీనికి ఇలా తీసుకొని ఇలా ప్లేట్ మీద పక్కన పెట్టుకుందాం సో ఇలా వేసి దీని మీద అంత కోట్ అయ్యేలాగా మన స్లరీ అంత అప్లై చేసి ఈ పొటాటో తీసుకొని కేర్ఫుల్ గా మన ఫ్లవర్ దానిలో వేసి దీని అంత బాగా కోట్ చేసుకొని దీని పక్కన పెట్టుకుందాము అలా మనకి ఎన్ని కావాలంటే అన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ చేసుకుందాము ఇలా మిగతా అన్ని కోట్ చేద్దాము మనం అన్ని బ్యాచెస్ కి రెడీ చేసుకుందాము ఆయిల్ డీప్ ఫ్రై కి పెట్టుకొని హీట్ చేద్దాము ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ అన్ని వేసుకుందాం ఒకసారి ఒక ఫ్యూ సెకండ్స్ అస్సలు టచ్ చేయకండి ఆ తర్వాత మళ్ళీ మనం టర్న్ చేద్దాము ఇప్పుడు మనం స్లోగా వీటిని ఫ్లిప్ చేద్దాము సో దట్ బోత్ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ గా అవడానికి ఇప్పుడు పర్ఫెక్ట్ గా గోల్డెన్ బ్రౌన్ అయిపోయాయి బోత్ సైడ్స్ మనం ఇప్పుడు తీసేద్దాము చూసారా మన ఫ్రెంచ్ ఫ్రైస్ ఎంత బాగున్నాయో ఇలా ఒక సెకండ్ ఉంచితే స్ట్రైనర్ లో ఎక్సెస్ ఆయిల్ అంతా వడిగిపోతుంది చూసారు కదండి మన పర్ఫెక్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయాయి చూసారా ఎంత క్రిస్పీగా ఎంత బాగుచ్చాయో చూసారా ఇలా చక్కగా మనం కేచప్ అద్దుకొని తింటే అసలు ఎంత బాగుంటుందో పిల్లలైతే బలే ఇష్టంగా తింటారండి పైగా వీటికి నేను చూపించిన పద్ధతి మీరు చేస్తే ఫస్ట్ మనం బాయిల్ చేసి దాన్ని మళ్ళీ స్ట్రెయిన్ అవుట్ చేసి డ్రై చేసి కసే ఫ్రీజర్ లో పెట్టి ఈ ప్రాసెస్ అంతా ఫాలో కాకుండా జస్ట్ 10 మినిట్స్ లో మనకు రెడీ అయిపోతుంది పైగా వెరీ వెరీ క్రిస్పీ వెరీ టేస్టీ అండి ఇవి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎంజాయ్ చేయండి అండ్ బై ద వే ఇలా ఆర్గానిక్ ఒరేగనో రెడ్ చిల్లీ పెప్పర్స్ ఇట్లాంటివి కూడా దీని మీద వేసుకొని తింటే స్ప్రింకిల్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి ఓకే అండి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ పెట్టండి బై